శ్రీమాత్రి నమః. మనం చేసే తప్పప్పులే మన వెనకాలొస్తాయి. అది ఏ విషయంలో అయినా సరే, ఎక్కడైతే ప్రకృతికి నష్టం కలిగిస్తామో, ఎక్కడైతే ప్రకృతికి మనం బాధని కలిగిస్తామో, ప్రకృతి రిటర్న్ గిఫ్ట్ను కూడా ఇచ్చేస్తుంది. కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. ప్రకృతితో చెలగాటం ఆడితే అనుభవించక తప్పదు. మనిషి సంప్రదాయ విలువలు, కుటుంబ విలువలు, మానవత్వం ఇవన్నీ మర్చిపోయి ప్రకృతికి చెడు చేసేస్తూ ఉంటే ప్రకృతి భరించగలదా? భరించలేదు. అన్నింటినీ విలయ తాండవ రూపంలో మనకి తిరిగి ఇచ్చేస్తుంది. అది అనుభవిస్తున్నప్పుడు తెలుస్తుంది, అప్పుడు బాధపడతాం. అప్పటి వరకు మనం ఏం తప్పు చేశామో తెలియకుండానే ప్రకృతికి ఎంతో చెడుని చేసేస్తున్నాం. కేరళలో వైనాడ్ ప్రకృతి ప్రకోపం పెను విధ్వంసాన్ని సృష్టించింది. ఈ ప్రమాదంలో వందల మంది ప్రాణాలు కోల్పోతే మరికొంతమంది ఆచూకీ తెలుసుకునేందుకు సహాయక బృందం, అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు వాళ్ళకి కూడా బాధని కలిగించే విషయం ఏంటి అంటే, ఆ బురదలో, ఆ నీటిలో, ఆ మట్టిలో చిన్న చిన్న చిన్నారి చిట్టి చేతులు కనిపిస్తూ ఉంటే వాళ్ళు గుండె దిటవ చేసుకుంటూనే అక్కడ ఉన్న వైద్యులు, అలాగే మన సైనికులు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చేస్తున్న సేవ అంతా ఇంతా కాదు. కేరళలో ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దేశంలో 2005 నుంచి 2022 మధ్య మొత్తం 3782 కొండ చర్యలు విరిగిపడిన సంఘటనలు చోటు చేసుకుంటే, కేరళలో అత్యధికంగా 2239 ఉన్నట్లుగా కేంద్ర భూ విజ్ఞాన శాఖ ఒక నివేదికని పేర్కొంది. 2011 పశ్చిమ కనుమలపై ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త ధనుంజయ గాడ్గిల్ ఒక రిపోర్టుని ఇచ్చారు. ఆ రిపోర్ట్లో ఉన్న అంశాలను గనక పాటించినట్లయితే కేరళ ఇంత నష్టపోయేది కాదు అని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. 2010 ఒక సభ జరిగింది. ఆ సభలో పశ్చిమ కనుమలను పరిరక్షిద్దాము అనేది ఆ సభ యొక్క ముఖ్య నినాదం. ఆనాటి సభలో ఎంతోమంది ప్రముఖులు మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్తులో భారీ విపత్తులు ఎదుర్కోవలసి వస్తుంది అని చెప్పి చెప్పారు. పశ్చిమ కనుమలకి సంబంధించి సరిహద్దులను కేవలం పర్యావరణ నిర్వహణకి మాత్రమే ఉంచాలని చెప్పింది. ఈ సరిహద్దుల్లో మొత్తం ఏరియా 129037 చదరపు కిలోమీటర్లు ఉందని ఈ గాడ్గిల్ కమిటీ చెప్పింది. ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఏమో మొత్తం 1490 కిలోమీటర్ల మేర పశ్చిమ కనుమలు విస్తరించి ఉంటే, దాంట్లో తమిళనాడులోనేమో 210 కిలోమీటర్లు ఉంది, మహారాష్ట్రలోనేమో దాదాపుగా అంటే అత్యల్పంగా 47-48 కిలోమీటర్లు ఉందన్నమాట. ఈ మొత్తం ప్రాంతాన్ని ఏం చేశారు అంటే పర్యావరణ పరంగా సున్నితమైన ప్రాంతంగా ప్రకటించాలని గాడ్గిల్ కమిటీ చెప్పింది. పర్యావరణ ప్రమాద స్థాయిని బట్టి ESZ1, ESZ2, ESZ3గా పరిగణించాలని చెప్పింది. ఈ ప్రాంతాల్లో వ్యవసాయం చేయటం కానీ, ప్లాస్టిక్ బ్యాగ్స్ని వాడటం కానీ, అలాగే గవర్నమెంట్ ల్యాండ్లని ప్రైవేటుగా చేయటం కానీ చేయకూడదని చెప్పి కమిటీ చెప్పింది. అలాగే ఈ E1, E2, E3 జోన్స్ ఏవైతే ఉన్నాయో ఈ జోన్స్లో మైనింగ్స్కేమో లైసెన్స్ ఇవ్వకూడదని, కొత్తగా డ్యామ్స్ అవి కట్టకూడదని, అలాగే కొత్త పవర్ ప్రాజెక్ట్స్ని కానీ, పవన శక్తికి సంబంధించిన ఏ ప్రాజెక్టులకి కానీ పర్యావరణ కాలుష్యం చేసే పరిశ్రమలను స్థాపించకూడదని చెప్పి ఈ గాడ్గిల్ కమిటీ నివేదికను ఇచ్చింది. అలాగే పెస్టిసైడ్స్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు, ఆ పెస్టిసైడ్స్ని కూడా మీరు ఉపయోగించకూడదు, దానికి స్వస్తి పలకాలి అని చెప్పిందనమాట. ఇలా చెప్తే అక్కడ ఏవైతే పశ్చిమ కనుమలు కలిగిన 6 రాష్ట్రాలు ఉన్నాయో, ఈ 6 రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రం కూడా తృప్తి పడలేదనమాట. అన్ని రాష్ట్రాలు కమిటీ నివేదికని వ్యతిరేకించేశాయి. ఇతరుల నుంచి సలహాలు, సూచనలు ప్రభుత్వం స్వీకరించింది. 2012 అంటే అప్పటి కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి జయంతి నటరాజన్ గాడ్గిల్ కమిటీ నివేదికని పునఃపరిశీలించాలని నివేదిక ఇచ్చింది. ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త నేతృత్వంలో హై లెవెల్ వర్కింగ్ గ్రూప్ కమిటీని నియమించారు. ఈ గాడ్గిల్ రిపోర్టుపై వ్యతిరేకత రావడంతో ఈ జయంతి నటరాజన్ ఏం చేశారు అంటే కొత్త కమిటీని వేశారు. కొత్త కమిటీయే కస్తూరి రంగన్ కమిటీ. ఏప్రిల్ 2013 ఈ కస్తూరి రంగన్ కమిటీ ఒక రిపోర్ట్ని ఇచ్చింది. 1750 మంది గాడ్గిల్ కమిటీపై స్పందన తీసుకుంటే దాదాపుగా దీనిలో 81% మంది గాడ్గిల్ రిపోర్టుపై వ్యతిరేకతని చూపించారు. అలా చూపించారని చెప్పి ఈ కస్తూరి రంగన్ కమిటీ ఏం చేసిందంటే నివేదిక ఇచ్చింది. మరీ ముఖ్యంగా కేరళలో శాండ్ మైనింగు, క్వారీయింగు, రవాణా ఇన్ఫ్రాస్ట్రక్చరు, విండ్ ప్రాజెక్ట్సు, హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్సు ఇవి ఏదైతే ఉన్నాయో ఈ అంశాలపై గాడ్గిల్ ఇచ్చిన రిపోర్టుని ఈ కస్తూరి రంగన్ రిపోర్టు వ్యతిరేకించిందన్నమాట.
కేరళలో విపత్తు భారీ వర్షాలు వల్ల సంభవించింది అని చెప్పి మనం అనుకుంటున్నాం. ఈ భారీ వర్షాలు ఇదివరకట్లో కూడా కేరళలో చాలాసార్లు వచ్చాయి, చాలా సంవత్సరాలుగా కురుస్తూ ఉన్నాయి. 2018లో కూడా చాలామంది చనిపోయారు. కాకపోతే ఏంటంటే మానవ తప్పిదం అని చెప్పి అంటారు కదా, ఈ మానవ తప్పిదం వల్లే ఈసారి చాలా తక్కువ సమయంలోనే పెను ఉత్పాతాన్ని సృష్టించింది. మామూలుగా కుండపోతగా వర్షం పడితే ఎలా పడుతుంది అనేది మనకు తెలుసు, కానీ కుండపోతుగా కాదు, మేఘాలన్నీ కలిసి ఒకేసారి నీటిని వదిలేస్తే, అంటే ఒక నీటి ట్యాంకర్ పేలిపోయింది అని అనుకోండి, నీళ్ళన్నీ ఒకేసారి ఎలా చిమ్మేస్తాయో, మేఘం ఒకేసారి అలాగా ఛిద్రమైపోతే ఆ నీళ్ళన్నింటినీ ఒకేసారి కుమ్మరించేస్తే ఎలా ఉంటుందో అలా వర్షపాతం ఈ కేరళలో కురిసిందట. అలా కురవటం వల్లే ఎక్కువ నష్టం జరిగిందని చెప్పి చెప్తారు. ఇదంతా ఎందుకు జరిగింది అంటే ఈ ల్యాండ్ స్లైడింగ్ చేయటము, అలాగే ఈ టీ తోటలకి కాఫీ తోటలకి ఎక్కువగా అనుమతి ఇచ్చేయటం వల్ల అక్కడ ఉన్న ల్యాండ్ అంతా కోతకి గురి అయింది. అలాగే ఎక్కువగా అక్కడ పెస్టిసైడ్స్ అవి వాడటము, సముద్ర తీర ప్రాంతాల్లో మడ చెట్లని వేస్తూ ఉంటారు. ఈ మడ చెట్లు ఏం చేస్తూ ఉంటాయో, ఏవైతే అలలు ఇంకా ముందుకి వస్తూ ఉంటాయో ఆ అలల తాకిడికి తట్టుకుంటాయి అన్నమాట. ఈ చెట్ల తర్వాతే ఆ తర్వాత ఊళ్ళోకి వస్తుంది అనమాట. ఈ చెట్లను ఈ వరదల్ని వీటన్నింటినీ తట్టుకునేటట్లుగా ఉంటాయి, ఎందుకంటే వీటి రూట్స్ భూమిలోకి చాలా లోతుగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ కొండ మీద కూడా డీప్గా రూట్లు ఏవైతే వెళ్ళిపోతాయో అలాంటి చెట్లని మనం పెకిలించేయటం వల్ల అక్కడ గొయ్యి ఏర్పడిపోయి ఎప్పుడైతే వర్షాలు అవన్నీ కురుస్తూ ఉంటాయో ఆ వర్షాలు ఆ గోతులోకి వెళ్ళిపోయి అక్కడున్న ఖాళీలో ఆ నీరు ఉండిపోవటం వల్ల అక్కడున్న సాయిల్ అంతా లూజ్ అయిపోయి అక్కడున్న రాళ్ళు దొల్లుకుంటూ కింద పడిపోతూ ఉంటాయి. అలా కొండ చర్యలు విరిగి పడుతూ ఎప్పుడైతే ఈ ల్యాండ్ స్లైడింగ్స్ అవన్నీ ఎక్కువ చేస్తామో హెవీ రెయిన్ఫాల్కి కారణమవుతూ ఉంటాయి. ఇలా ఎక్కువ వర్షపాతం కురవటం వల్ల ఈ కేరళలో ఇంత పెను ఉత్పాతం జరిగిందని చెప్పి చెప్పచ్చు. ఈ మధ్య ఒక చిన్నారి రాసిన కథ కూడా చాలా వైరల్ అవుతుంది. ఆ అమ్మాయి 8వ తరగతి చదువుతోంది అన్నమాట. అమ్మాయి పేరు లయ. ఆ లయ ఒక కథ రాసింది జలపాతంలో మునిగిపోయిన ఒక బాలిక గురించి. అచ్చం వైనాడ్ విధ్వంసాన్ని పోలిన ఆ కథ చాలా బెస్ట్ కథగా ఎంపికైంది. వైనాడ్ జిల్లా గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న ఈ అమ్మాయి ఆ కథ ఏదైతే రాసిందో ఆ కథ ప్రస్తుత విధ్వంసాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించింది. జలపాతంలో మునిగిపోయి ఒక అమ్మాయి మరణిస్తుంది. చనిపోయిన తర్వాత అమ్మాయి పక్షిగా మారి తిరిగి అదే గ్రామానికి తిరిగి వచ్చి రానున్న పెనుముప్పుని హెచ్చరిస్తుంది. వర్షం కురిస్తే కొండ చర్యలు జలపాతాన్ని తాకుతాయి. ఆ ధాటికి అప్పుడు మానవ జీవితాలతో సహా మార్గంలో ఉన్న ప్రతిదాన్ని ముంచెత్తుతాయి. ఇది ఆ అమ్మాయి రాసిన కథ. ఈ కథలో అలంకృత అనశ్వర అనే ఇద్దరు స్నేహితులు తల్లిదండ్రులకు చెప్పకుండా జలపాతం చూడడానికి వెళ్తారనమాట. అప్పుడు అక్కడ ఉన్న పిల్లల్ని మీరు ఇక్కడి నుంచి పారిపోండి, పెద్ద ప్రమాదం రాబోతోందని చెప్పి వార్నింగ్ ఇస్తుంది అనమాట ఆ పక్షి. దాంతో ఆ పిల్లలు అక్కడి నుంచి పారిపోతారు. వెనక్కి తిరిగి చూసేసరికి కొండ మీద నుంచి భారీగా వర్షపు నీరు మట్టి బురద వేగంగా ఆ గ్రామం వైపుకి దూసుకొస్తూ ఉంటుంది. అలా తనలాగా కాకుండా ఆ పిల్లల జీవితాలు బలి కాకుండా కాపాడుతుంది ఆ పక్షి. తర్వాత విచిత్రంగా ఆ పక్షి అందమైన అమ్మాయిగా మారిపోతుంది. ఇది ఆ అమ్మాయి రాసిన కథ. దురదృష్టం ఏంటి అంటే ఈ కథ రాసిన అమ్మాయి ఎవరైతే ఉందో ఈ లయ వాళ్ళ నాన్నగారు కూడా వైనాడ్ జిల్లాలోని చురల్మల ప్రాంతం ప్రస్తుత కొండ చర్యలు సృష్టించిన విధ్వంసంలో ప్రాణాలు కోల్పోయారు. ఇది ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో బాగా వైరల్ అవుతోందనమాట. ఆ అమ్మాయి అక్కడ జరుగుతున్న స్థితులని ఊహించి రాసినప్పటికీ గాడ్గిల్ అనే పర్యావరణ శాస్త్రవేత్త చెప్పినట్లుగా పాటించి ఉండి ఉండుంటే ఈ ఉత్పాతాలు అన్నీ జరిగి ఉండేవి కాదు. అలాగే ఇంకొక కారణం కూడా చెప్తూ ఉంటారు. కేరళలో హిందూ సంప్రదాయాన్ని ధ్వంసం చేసేస్తూ ఉన్నారు. కేరళలో శబరిమల ఆలయం ఉంది కదా, ఆ శబరిమల ఆలయంలోకి ఆడవాళ్లు వెళ్ళకూడదు అని అంటే బలవంతంగా ఆడవాళ్లు గర్భాలయంలోకి ప్రవేశించాలని చెప్పి కేసు వేస్తారు. ఎట్టకేలకు ఆ కేసులో వాళ్ళు విజయం సాధిస్తారు. కేసులో అయితే విజయం సాధించారు కానీ భగవంతుడి యొక్క ఆగ్రహం నుంచి మాత్రం ఎవరూ తప్పించుకోలేరు కదా. అలా ప్రకృతి విలయతాండవం చేసిందనే చెప్పచ్చు. ఎన్నో గోమాతలను చంపి స్తున్నారు, ఎంతో మంది ఆడపిల్లల ఉసురు పోసుకుంటున్నారు. ఇవన్నీ కలిపి కేరళని చుట్టూ ముట్టేసి అతలాకుతలమయ్యేటట్లు చేశాయని చెప్పి చెప్పచ్చు. మనం ఒక పక్కగా చూసుకుంటే సనాతన ధర్మాన్ని రక్షించకపోతే ప్రకృతి విలయతాండవం చేస్తుంది అని ఒక పక్క చూపిస్తూ ఉంటే, ప్రకృతిని రక్షించకపోతే ప్రకృతి విలయతాండవం చేసేస్తుందని చెప్పి గాడ్గిల్ నివేదిక మనకి చూపిస్తుంది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఎంత బాధ అనిపిస్తుంది. మొత్తం ఇక్కడ ఉన్న
ఈ ఊరు ఊరంతా నేలమట్టమైపోయింది. ఇక్కడ ఒకప్పుడు ఒక గుడి ఉండేదిట. ఆ గుడి కూడా సమూలంగా నాశనమైపోయింది. కనీసం అక్కడ ఊరు ఉంది అనే ఆనవాళ్లు కూడా కనిపించకుండా పెద్ద ఉత్పాతాన్నే చూపించింది. ఊరు ఊరంతా నామరూపం లేకుండా కొట్టుకుపోయింది. ఇంత జరుగుతున్నా ఇప్పుడు కూడా మేలుకోకుండా శ్మశాన వైరాగ్యాన్ని చూపిస్తూ ఉంటే మనల్ని కాపాడేవాడు ఎవరూ ఉండరు. ఇక్కడ ప్రకృతి విలయతాండవం చేస్తుంటే వాళ్ళందరినీ ఆదుకుంటుంది ఎవరో తెలుసా? వైద్యులు. వాళ్ళకి చేతులెత్తి నమస్కారం పెట్టాలి. వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటుంటే కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తుంది. ఒక మహిళా ఆర్మీ అధికారిణి, ఆవిడ సీతా షెల్కే. అక్కడ బెయిలీ వంతెనని నిర్మాణం చేయటంలో ఆవిడ చేసిన కృషి మామూలుది కాదు. ఆవిడని అందరూ ఎంతో పొగుడుతున్నారు. ఎందుకంటే రాముడు సీతమ్మని తీసుకురావటానికి సేతువును కట్టారు, అది రామసేతు అయింది. ఇక్కడ ఎంతో మందిని రక్షించటం కోసం సీత సేతువును నిర్మించింది. ఇది సీతా సేతు అంటూ ఎంతో మంది పొగుడుతూ ఆశీర్వచనాలు ఇస్తున్నారు. ఆపదలో ఉన్నప్పుడు ఎవరైతే మనల్ని ఆదుకుంటారో వాళ్ళు భగవంతుడితో సమానము అని చెప్పి ఇక్కడ పనిచేస్తున్న ఈ సైనికులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ పనిచేస్తున్న ఏ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉన్నారో, ఇక్కడ పనిచేస్తున్న ఏ వైద్య అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ రెండు చేతులతో నమస్కారం పెట్టినా సరిపోదు. మన నోరు ఏది పడితే అది మాట్లాడుతుంది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఇక్కడ చేస్తున్న సేవ అనన్య సామాన్యమైనది. అలాంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తల గురించి నోరు పారేసుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. మనం ఏదైతే నోరు పారేసుకుంటామో, ఎవరినైతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ తిడుతూ ఉంటామో వాటన్నింటికి సమాధానం చెప్పాలి. ఆ సమాధానం చెప్పవలసిన రోజు ఎలా ఉంటుందో తెలుసా? ఈరోజు కేరళలో ఏదైతే ఉత్పాతాన్ని చూపిస్తున్నామో ఇది కేరళలో జరిగింది. మనం అనవసరంగా ఇంకొకళ్ళని అన్న మాట, ఇంకొకళ్ళని బాధ పెట్టిన చేత మన జీవితంలో గనక విలయ తాండవాన్ని సృష్టిస్తే ఆ దెబ్బ నుంచి తట్టుకోవటం ఎవరి వల్ల కాదు. ప్రకృతిని బాధ పెట్టడం కానీ ప్రకృతిని నాశనం చేయటానికి కానీ ప్రయత్నించకుండా ఉంటే మనము బాగుంటాం, మనతో పాటు ఈ దేశం కూడా బాగుంటుంది. పర్యావరణాన్ని రక్షించుకోకపోతే భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది అని ఎన్నో చూస్తూ ఉన్నా మళ్ళీ మొదటికే వస్తూ ఉన్నాం. ఈరోజు కేరళ వంతు అయ్యింది, రేపు ఎవరి వంతు అవుతుందో. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.